नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। धर्मराजु गारु भीष्माचार्युल वारिनि उद्देशिंचि జీవుడు దేని వలన వృద్ధిని పొందుతూ ఉంటాడు, దేని వలన నశించిపోతూ ఉంటాడు, ఈ రెండు విషయాల గురించి నాకు సమగ్రంగా తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, ఒకానొకప్పుడు దేవగంగా స్నానం చేయడం కోసమని చెప్పి ఆ ఆకాశగంగ దగ్గరికి నారద మహర్షి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు అప్పటికే ఆకాశగంగా స్నానం చేసి వ్రతాచరణమునందు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్న వారై ఒకరితో ఒకరు ప్రయోజనకరమైనటువంటి విషయములను గురించి మాట్లాడుకుంటూ ఉండగా సూర్యమండల కాంతిని దాటిపోయినటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఒక స్త్రీ విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ అక్కడ ఆగి ఆ విమానం దిగి వారి దగ్గరికి వచ్చింది. వస్తే దేవేంద్రుడు ఆవిడ వంక చూసి చాలా ప్రేమతో, అమ్మా మీరెవరు, ఇందుకు ఇలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. అడిగితే ఆ తల్లి జవాబు చెప్తూ, అనవుడున దేవి ఆదరభరితయ్ బాలార్క బోధిత పద్మజాతయ్యినట్టిదాన శ్రీ అన లక్ష్మిన భూతి అనగ వెలుంగుందు ననగా ఏను స్వాహ స్వధా మతి శ్రద్ధ ధృతి స్మృతి మేధల ధనుజులమిచ్చి వారి కడ నుండి మెచ్చకిప్పుడు నీకడకు ఎగుదించి తినని ఆ దివిజనాథుడు ఏమి కారణమున మెచ్చితి ఏకతమున మెచ్చవైతి దానవుల నీ మెచ్చు చొప్పు మాకు నిరింగింపుమనిన ఆ మాననీయ వాక్య ఇట్లని చెప్పే అవ్వాసవునకు. ఆ వచ్చినటువంటి తల్లి ఆ ఇంద్రుడు వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, సూర్యకిరణముల చేత అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క దుబ్బియందు నివాసం చేసేటటువంటి లక్షణము కలిగిన దానను నన్ను శ్రీ అని పిలుస్తారు, నన్ను లక్ష్మి అని పిలుస్తారు, నన్ను భూతి అని లోకం పిలుస్తుంది. శ్రీ అంటే సర్వమంగళప్రదమైనటువంటిది, శ్రీసరణి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అట్లాగే లక్ష్మి లోకమంతా ఎవరి వంక చూస్తూ ఉంటుందో లక్ష్యసిద్ధి కొరకు అటువంటి దానను కాబట్టి లక్ష్మి అని పిలుస్తారు. అట్లాగే నాకు భూతి అని ఒక వేరొక పేరు, భూతి అంటే సంపద, సంపద అని పేరు ఐశ్వర్యరూపిణిని. కాబట్టి ఈ మూడు పేర్ల చేత లోకంలో విరాజమానురాలనై ఉంటాను. నేను ఇంతకాలం దానవులను అనుగ్రహించాను, కారణం వాళ్ళ దగ్గర కొన్ని ఉత్తమమైనటువంటి గుణములు ఉండేవి. వాళ్ళు స్వాహ స్వధ అట్లాగే మతి శ్రద్ధ స్మృతి ధృతి మేధ అనబడేటటువంటి లక్షణముల చేత ప్రకాశిస్తూ ఉండేవారు. కాబట్టి స్వాహ అంటే ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, స్వధ అంటే పితృకార్యాలు చేస్తూ ఉండడం, మతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడం, శ్రద్ధ శాస్త్రమునందు విశ్వాసం ఉండడం, ధృతి ధైర్యాన్ని వహించి నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం, ఒడుదుడుకుల ఎందు తట్టుకోగలిగినటువంటి లక్షణం, లేదా చేసుకున్నటువంటి సంకల్పము కొరకు ఆ సంకల్పమును సాధించుట కొరకు ప్రతిబంధకములను ఎదిరించి నిలబడి సాధన చేయగలిగినటువంటి ధైర్యము, అటువంటి ధృతి స్మృతి మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండి ఏ విషయము మనసులో ఉండాలో అటువంటి విషయమును మనసు ఎందు ధారణ చేసినటువంటి వారై, మేధ అనబడేటటువంటి లక్షణంతో అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండేటటువంటి వారు. అందుకని వారి దగ్గర నేను ఉన్న కారణం చేత వారు ఇంతకాలం విశేషమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొంది గొప్ప భోగభాగ్యములను అనుభవించారు. ఇప్పుడు వారి ఎందు ఆ గుణములు పోయాయి, ఆ గుణములు లేని చోట నేను ఉండను. అందుకని ఇప్పుడు నేను ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసి అటువంటి గుణములు నీయందు కనపడ్డాయి కాబట్టి ఓ దేవేంద్ర నిన్ను అనుగ్రహించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్తే ఆయన ఎంతో సంతోషించినటువంటి వాడై, నువ్వు ఏ కారణముల చేత దేవతలను ఇంతకాలం మెచ్చుకుని ఉన్నావు, ఏ కారణములు ఆ రాక్షసుల యందు ఉన్న కారణం చేత ఇంతకాలం వారి యందు నువ్వు అనుగ్రహాన్ని ప్రకటించావు, ఏ గుణములు వారి యందు లుప్తమైపోతే వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసావు,
అవి దయచేసి మాకు తెలియచేయవలసినది అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పినటువంటి కారణములతో పాటుగా ఇతర విషయములను కూడా ఆ తల్లి వారికి తెలియచేస్తోంది. దాన అధ్యయన అతిథి సమ్మాన ఆది విశిష్ట గుణ సమగ్రత కలిమిన్ దానవుల నియ్యకుంటిని వాని విడిచి గర్వులగుట వారి విడిచితిన్. పూర్వకాలంలో ఆ దానవుల దగ్గర దానము చేసేటటువంటి గుణం ఉండేది. ఎంతసేపు మనకున్నది మనమే అనుభవించడం అన్న లక్షణం కాకుండా మన దగ్గర ఏది ఉందో అది నలుగురికి పెట్టి బ్రతుకుదాం అనేటటువంటి ఆలోచన ఉండేది. అట్లాగే అధ్యయనము, వాళ్ళు నిరంతరము ధర్మములకు ప్రమాణమైనటువంటి వేదమును అధ్యయనం చేస్తూ ఉండేవారు. అట్లాగే దానితో పాటుగా అతిథి సమ్మానము, వచ్చినటువంటి అతిథిని గౌరవించడం, అతిథికి కడుపు నిండా అన్నం పెట్టడం, మర్యాదగా మాట్లాడడం, ఇటువంటివి చేస్తూ ఉండేవారు. ఆ కారణం చేత నేను వారిని అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ కారణములన్నీ కూడా వారి యందు పోయాయి, అంటే వారి యందు ఆ గుణములు లేకుండా పోయాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చూసుకుని వారికి గర్వము అతిశయించింది. అతిశయించినటువంటి గర్వము చేత ఉండవలసిన గుణములను జారవిడుచుకున్నారు. ఆ గుణములు ఎప్పుడైతే నశించిపోయాయో నేను వాళ్ళని విడిచిపెట్టేశాను. నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాను అన్నదాన్ని లక్ష్మీదేవి చెప్తోంది. నేను ఈ గుణములు ఎక్కడుంటాయో అక్కడ ఉంటాను. గురుభక్తి నిరతులు సుర పితృ పూజన పరులను సత్య సంభాషణులను దానశీలురు పరధన పరధార పరాన్ముఖ చిత్తులు బ్రాహ్మణ ప్రియులు దివానిద్రా వియుక్తులు వృద్ధ దుర్బల దీన యోషిత్కృపారతులను శౌచులు అతిథి భోజన శిష్టభోజులు నేను మెచ్చు జనంబు. ఇట్లుగాక ధర్మమెడలి కామంబు క్రోధంబు చాల కలిగి గర్వులై బలియు భైక్షంబు నిడక పరుషవాక్కుల క్రూరంబు చరితములను మిగిలి వర్తించువారు నా మిచ్చుగారు. ఆ లక్ష్మీదేవి స్పష్టంగా తాను ఎటువంటి గుణములు ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది, ఎటువంటి గుణములు లేని వారి దగ్గర ఆవిడ ఉండడానికి ఇష్టపడదు చెప్తోంది. అంటే నిజానికి లక్ష్మీదేవి ఒకరిని అనుగ్రహించాలి అంటే గుణప్రధానంగా అనుగ్రహిస్తుంది. ఎవరి ఎందు గుణములు ఉన్నాయో వారిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. గురుభక్తి నిరతులు, ఎవరికి గురువుల ఎందు భక్తి ఉన్నదో అటువంటి వారంటే నాకు ఇష్టం అని లక్ష్మీదేవి చెప్తోంది. సురపితృ పూజన పరులను, దేవతల యందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యందు ఎవరికి గౌరవమున్నదో ఆరాధనాభావం ఉన్నదో అటువంటి వారు. సత్య సంభాషణలను, ప్రియ సంభాషణం కాదు సత్య సంభాషణ, వాక్కుకి సత్యము ప్రధానం చేసుకొని సత్యమే మాట్లాడడమునందు నియతి కలిగినటువంటి వారు. దానశీలురు, ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నది వీరొకరికి పెట్టాలనేటటువంటి జిజ్ఞాస ఔత్సుకత కలిగినటువంటి వారు. పరధన పరదార పరాన్ముఖ చిత్తులు, ఇతరుల యొక్క ధనం మీద ఇతరుల యొక్క స్త్రీల మీద అన్యభావన లేకుండా, అవి నావి కావాలన్న భావన లేకుండా వాటి పట్ల పరాన్ముఖమైనటువంటి ముఖము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు. బ్రాహ్మణ ప్రియులు, ధర్మమునకు అంతటికీ ప్రమాణము వేదమే కనుక ఎవరు ఆ వేదాన్ని బాగా చదువుకున్నారో, ఎవరు ఆ వేదార్థమును తెలుసుకుని ఉన్నారో, తెలుసుకున్న కారణము చేత ఎవరు ధర్మాన్ని లోకానికి చెప్పి ఆ వేదము ద్వారా ధర్మము లోకమునకు అంది లోకము ధర్మ మార్గములో నడవడానికి కారణమవుతున్నారో అటువంటి బ్రాహ్మణుల యందు నాకు చాలా ప్రీతి. దివానిద్రా వియుక్తులు, పగటి పూట అదే పనిగా నిద్రపోవడం అలవాటు కానివారు. వృద్ధ దుర్బల దీన యూషిత్ కృపారతులను, వృద్ధులైనటువంటి వారిని ఆదరించేటటువంటి లక్షణం ఉన్నవారు. దుర్బలులు, తగినంత బలం లేనిటువంటి శరీరంతో ఉన్న వాళ్ళ పట్ల ఆదరభావం కలిగినటువంటి వారు. దీనులైన వారిని ఆదరించాలనేటటువంటి సద్బుద్ధి ఉన్నవారు. స్త్రీల పట్ల దయ ప్రేమ కలిగినటువంటి వారు. శౌచులు, నిరంతరము బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండేవారు, అంటే బాహ్యంలో శరీరాన్ని శౌచంతో ఉంచుకొని
దుర్గుణములు దుర్మార్గమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించకుండా తనను తాను నియంత్రించుకుంటూ మంచి గుణములు మనసుకు ఆలంబనంగా ఇస్తూ లోపల స్వచ్ఛంగా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు, అతిథి భోజన శిష్ట భోజులు, ఇంటికొచ్చినటువంటి అతిథికి ముందు అన్నం పెట్టి ఆయన తినగా మిగిలినటువంటి పదార్థాన్ని అతిథి యొక్క భుక్తశేషము అమృతము అనబడేటటువంటి భావనతో ఉండి తినేటటువంటి లక్షణం ఉన్నవారు నేను మిచ్చు జనంబు. అటువంటి వారంటే నాకు చాలా ప్రీతి, నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. ఇట్లు కాక ధర్మమెడలి, అట్లా కాకుండా ధర్మమునందు చాలా చులకన భావనతో ఉండి ఆ ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వారు, ధర్మమునందు అనురక్తి లేనివారు, ధర్మానుష్ఠాన పరులు కానివారు, కామంబు క్రోధంబు చాలా కలిగి విశేషమైనటువంటి కోరికలతో వెంపర్లాడిపోయేటటువంటి వారు, ఎప్పుడు కోపంతో ఊగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటి వారు గర్వులై బలియు భైక్షంబు నిడక, చాలా గర్వంతో బలి కానీ భిక్ష కానీ ఎవరికీ పెట్టనటువంటి వారు, పరుష వాక్కుల క్రూరంపు చరితములను అవతల వారితో మాట్లాడేటప్పుడు మాటయందు సౌమ్యత లేకుండా చాలా పరుషంగా మాట్లాడేటటువంటి లక్షణం ఉన్నవారు, చాలా క్రూరమైనటువంటి స్వభావము క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు, మిగిలి వర్తించువారు నా మెచ్చుకారు. అటువంటి వారిని నేను మనసులో ఇష్టపడను, కాబట్టి వారిని నేను ఆదరించను అని చెప్తూ ఆ తల్లి ఇంకా మంచి గుణములు కలిగినటువంటి వారు ఎటువంటి వారు అన్న విషయాన్ని చెప్తోంది. బుద్ధియు ధృతియును నీతియు శ్రద్ధయు సన్నతియు క్షమయు శాంతియు అనగా వృద్ధశ్రవ ఏడ్వరుమద్వృద్ధిప్రద దేవతలు శృతి స్మృతి కథితల్. ఏడుగురు దేవతలు అంటే వాళ్ళు సాక్షాత్తుగా ప్రకాశస్వరూపులైనటువంటి వారు, అటువంటి గుణములు ఆ గుణములు ఎవరి ఎందున్నాయో ఆ గుణముల వలన నా అనుగ్రహమును పొందుతూ ఉంటారు. ఆ గుణములు ఏవి అంటే బుద్ధియు, బుద్ధియు అంటే నిశ్చయాత్మక శక్తి, ఒక నిర్ణయం చెయ్యడం, అది మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి వారు. మంచి నిర్ణయం ఎప్పుడు చేసుకుంటారు? మంచి విషయములు లోపల ఉంటే, పాపమునందు భయము, భగవంతుడు చెప్పినట్లుగా బ్రతకాలనేటటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరుంటారో, ఈ శాంతి పర్వం లాంటి పర్వాలలో భీష్మాచార్యుల వంటి మహాపురుషులు చెప్పిన మాటలు మనసులో జీర్ణం చేసుకుని ఎప్పుడూ మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి అలవాటు ఉన్నవారు ఎవరుంటారో, అటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వారు చేసుకున్నటువంటి నిర్ణయాన్ని సాధించాలి అనేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొనడంలో ధైర్యంతో నిలబడగలిగినటువంటి వారు, నీతిని పాటించేటటువంటి వారు, గురువాక్యమునందు శాస్త్రవాక్యమున వాక్కునందు తిరుగులేని విశ్వాసము కలిగినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు సత్పురుషులు కనపడగానే వారి ఎందు ఉండేటటువంటి గౌరవ భావము మనసునందు ఉద్భుతము కాగా ఉత్తర క్షణమునందు నమస్కరించేటటువంటి సంస్కారము కలిగినటువంటి వారు, చాలా గొప్ప ఓర్పు కలిగినటువంటి వారు, కామక్రోధాదులు అదుపులో ఉన్న కారణం చేత మనసు నిశ్చలముగా ఉండి శాంతిని అనుభవించేటటువంటి వారు, అటువంటి వారు ఓ ఇంద్ర ఏడు గుణములు ఏ ఉన్నాయో అవే దేవతాస్వరూపములు కనుక అవి ఉన్న చోట నేను ఉంటూ ఉంటాను. అవి ఎంత వృద్ధి పొందితే నేను ఆ వ్యక్తి పట్ల అంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాను అని చెప్పగానే ఇంద్రుడు నారదుడు కూడా ఆ తల్లి యొక్క వైభవానికి ఎంతో సంతోషించారు. ఆ సమయంలో సువాసనతో కూడుకున్నటువంటి సుఖమును కలిగించగలిగినటువంటి చక్కటి గాలి మనోహరమైనటువంటి స్పర్శతో వీచింది, అంటే మంచి శకునము కలిగింది. దానితో పాటుగా ఆకాశము నుండి పూలవాన కురిసింది. దేవతల యొక్క నగారా మ్రోతలు వినిపించాయి. లక్ష్మీదేవి తనని అనుగ్రహించింది అని తెలియగానే దేవేంద్రుడు ఎంతో సంతోషించి తన రాజధాని అయినటువంటి అమరావతి నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా ఈ
దేవేంద్రుణ్ణి లక్ష్మీదేవి అనుగ్రహించినటువంటి ఘట్టము ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నా విన్నా కూడా సంపద లభిస్తుంది. అంటే దాని అర్థం ఏమి అంటే అది తెలుసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షము కావాలనుకున్నవాడు ఇటువంటి గుణములను అలవరుచుకోవాలనే తాపత్రయాన్ని జీవితంలో పొందితే దాని చేత సంతోషించినటువంటి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి గుణములు ఎవరి దగ్గర ఉంటాయో వారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషంగా జీవుడు వృద్ధిలోకి వస్తాడు అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. చెప్పిన తరువాత ధర్మరాజు గారు వేరొక ప్రశ్న వేస్తూ, మహాత్మా భీష్మాచార్య, ప్రజలు ఏ రకమైనటువంటి ఆచారమును పాటించినటువంటి కారణం చేత, ఎటువంటి శీలమును అలవాటు చేసుకున్న కారణం చేత, అంటే స్వభావము మంచిదై ఉండాలి, స్వభావము మంచిదవ్వడానికి కావలసినటువంటి ఆర్ద్రత భావమునందు కలగాలంటే ఎటువంటివి ఆశ్రయించాలో అటువంటివి ఆశ్రయించి స్వభావము మంచిది అయిన కారణం చేత, ఏ చదువు వలన ఎటువంటి చదువు చదువుకున్నటువంటి కారణం చేత మోక్షం లభిస్తుందో నాకు తెలియచేయవలసింది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు దేవల జైగీషవ్య సంవాదము అనబడేటటువంటి ఉపాఖ్యానాన్ని ఉటంకిస్తూ దానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓ ధర్మరాజా, మోక్షమును పొందాలి అనుకునేటటువంటి వ్యక్తి కొన్ని గుణములను ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవాలి. ఒకటి, ఎవరైనా తనని పొగడవచ్చు, లేదు ఎవరైనా తెగడవచ్చు. పొగిడినప్పుడు పొంగిపోకుండా ఉండగలగడం, తెగడినప్పుడు బాధపడిపోకుండా ఉండగలగడం, రెండు వారి అభిప్రాయములు అన్న భావనతో తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ ఎవరు వెళ్ళిపోగలడం, ఎవడు తన కర్తవ్యతానిష్టతో అట్లాగే నిలబడగలడం, అటువంటి వాడు ప్రీతి కానీ అప్రీతి కానీ, ఆ పొగిడిన వారి పట్ల కానీ తెగడిన వారి పట్ల కానీ లేకుండా సమభావంతో ఉండగలిగినటువంటి వాడు, అవతల వారు చాలా కోపాన్ని పెట్టుకొని నింద చేసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి శాంతిని కోల్పోకుండా అటువంటి ప్రశాంతతతోనే ఉండగలిగినటువంటి వాడు, జ్ఞానమును పొందినటువంటి వాడు ఎవరున్నాడో వాడు మోక్ష పథమునందు ప్రయాణించడానికి కావలసిన అనుష్ఠానములు చేస్తున్నవాడు. అట్లాగే ఒకటి కోరిదాని కుల్లంబు కందంగా జాలిపడమి, ఏమి సంభవించనేని దాన తృప్తి నూనుట, తప్పిన పనికి భగవకునికి భవ్య గుణము. ఓ ధర్మరాజా, మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది, ఇదిగో ఈ విషయమును పొందాలి అనేటటువంటి కోరిక. కోరిక ఉండడం తప్పు కాదు, అది ధర్మబద్ధమైనప్పుడు, శాస్త్రము చేత అంగీకరింపబడినదైనప్పుడు ఒక లక్ష్యం ఉండడం కానీ దాన్ని కోరుకోవడం కానీ దోషమేం కాదు. కానీ ఏ కారణం చేతనైనా అది లభించకపోతే దాని చేత విశేషమైనటువంటి పరితాపమును పొందకుండా ఎవరు ఉండగలరు. అట్లాగే ఒక కార్యం జరగాలి అన్నప్పుడు ఎవ్వరూ కూడా కార్యము వలన చెడు ఫలితము రావాలని కోరుకోరు, లేదా జీవితంలో చెడు ప్రాప్తించాలని కూడా ఎవ్వరూ అనుకోరు. అలా అనుకోకపోయినా దుఃఖము వస్తూనే ఉంటుంది. ఆ మంచి యందు చెడు యందు కూడా ఒకే భావనతో ఉండగలిగితే, అంటే మంచి జరిగినప్పుడు పుణ్యము క్షయమైందని, దుఃఖం వచ్చినప్పుడు చేసినటువంటి పాపము క్షయమైందని ఆ కర్మ సిద్ధాంతమునందు నమ్మకంతో పొంగు కుంగు లేకుండా నిలబడగలిగినటువంటి వాడు, చింత పెట్టుకోకుండా ఉండగలిగినటువంటి వాడెవరో వాడు మోక్షపథం వైపుకి ప్రయాణం చేస్తున్నాడు అని గుర్తు. అట్లాగే సంతోషము అంటే ఎప్పుడూ సంతోషంతో ఉండగలగడం మంచి లక్షణం. సంతోషం లేకపోవడం, ఎన్ని ఉన్నా ఎప్పుడూ ఏదో లేదని ఏడుపు, అది చెడ్డగుణం కదా. అందుకని సంతోషంగా ఉండలేకపోవడం అంటే భగవంతుడు ఏది తనకి ఇచ్చాడో అది జ్ఞాపకం లేదు, ఎప్పుడూ ఏడవడానికి కారణం ఏదో ఇవ్వలేదన్న ఏడుపు, ఇక ఎవరు బాగు చేయగలరు. కాబట్టి అట్లాగే దురభిమానం, నా అంత గొప్పవాణ్ణి నేననేటటువంటి వెర్రితలలు వేసినటువంటి అభిమానం,
ఎప్పుడూ ఎవరికో ఉన్నటువంటి గుణమో వైభవమో వారికి ఉన్నటువంటి పాత్రతయో లేకపోతే వారికి ఉన్నటువంటి అభినవేశమో వారికి ఉన్నటువంటి సమర్థతయో చూసి నాకన్నా వారు ఎక్కువ అన్న విషయాన్ని అంగీకరించగలిగితే హాయిగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. వారు నన్ను ఆశీర్వదించి నేను కూడా అంతవాణ్ణి కావాలి అని కోరుకోవచ్చు. అలా అనుకోలేనప్పుడు ఏమవుతుందంటే అవతల వారి యొక్క సమర్థత పట్ల శక్తి పట్ల అన్యభావన పెంచుకున్నవాడై అసూయతో ప్రవర్తించి నిరంతరం కుపితుడైపోయి రగిలిపోతూ ఉంటాడు. అటువంటి చెడు గుణము. అట్లాగే ఎప్పుడు ఏవో అవతల వారు ఏమైపోయినా పర్వాలేదు, నా వైపు నుంచి అది తప్పైనా పర్వాలేదు, అవతల వారు బాధపడితే చాలు అని అపరాధ బుద్ధితో ఉండడం. అట్లాగే గర్వం, ఏదో ఒక విషయాన్ని పట్టుకోవడం, నా అంత వాడేడి అంటుండడం, నాకన్నా పొడుగ్గా ఎవరు ఉంటారు, నాకన్నా పొట్టిగా ఎవరు ఉంటాడు, నాకన్నా తెల్లగా ఎవరు ఉంటారు, నాకన్నా నల్లగా ఎవరు ఉంటారు, నాకన్నా అందంగా ఎవరు ఉంటారు, నాకన్నా చదువు వచ్చిన వాడు ఎవరు, నాకన్నా డబ్బు ఉన్నవాడు ఎవరు, నాకన్నా సమర్థుడెవడు, నాకన్నా బాగా నిర్ణయం ఎవడు చేయగలడు. గర్వపడాలనుకోవాలి కానీ గర్వపడడానికి కారణాలే ఉండవా? అన్నిటికన్నా కారణం ఉండేది గర్వపడడానికే ఉంటుంది. గర్వపడడానికి ఏదో కారణం, ఆ కారణం తలుచుకోవడం నా అంతవాణ్ణి నేను అనుకుని గర్వపడుతూ ఉండడం. కాబట్టి ఆ గర్వపడేటటువంటి లక్షణం, ఎప్పుడు తన గొప్పతనాన్ని తలుచుకొని నేను ఇంత వాణ్ణి అనుకుని మురిసిపోతూ ఉండడం, లేదా గుప్తంగా మనసులో నేను అంతవాణ్ణి కాలేకపోయానని ఏడుస్తూ ఉండడం. అంతవాణ్ణి కాలేకపోయాను అంటే తనకు నా అధికులైన వారు ఎవరో ఉన్నారు, ఉంటే ఉండరా లోకంలో, వారికి నమస్కారం చేయి, వారి ఆశీర్వచనం పొందు, వారి మనసులో మంచి స్థానాన్ని పొందు, నువ్వు వృద్ధిలోకి రావాలనేటటువంటి కోరిక వారి మనసులో నిలబడేటట్టు చేసుకో, ఎంత అనుగ్రహాన్ని పొందుతావు. వారి మనసులో నిన్ను ప్రేమగా భావన చేస్తే ఇంకా నీకు అంతకన్నా ఏం కావాలి? నువ్వు ఎప్పుడైనా కొంచెం నీరసంగా కనపడితే వెంటనే ఆయన నీ గురించి భోగట్టా చేసి ఏం అలా ఉన్నారు నీరసంగా అని అడిగితే చాలా దానికి అంతకన్నా ఆశీర్వచనం. ఇంకేం కావాలి? అటువంటి మంచి సంపాదించుకోవడానికి అవతల వారి యొక్క ఆధిక్యతని అంగీకరించగలిగితే చాలు. కానీ అది అంగీకరించలేకపోతే ఆయనకి పోయేది ఏమీ ఉండదు. ఎందుకు పోదు అంటే ఆయనకుండే సరస్వతీ కటాక్షమో లక్ష్మీ కటాక్షమో శక్తి కటాక్షమో ఆయనకున్నది, ఆయన సంతోషంగా ఉన్నారు. ఆయన అలా ఉన్నారని ఏడిచి నేను పాడవుతాను. కాబట్టి అట్లా ఎప్పుడూ తన తక్కువతనాన్ని భావించుకుని బాధపడిపోతూ ఉండడము, నేను ఎక్కువ అన్న భావన పొంది అహంకరిస్తూ ఉండడము, ఇవి సదాచారముతో కూడుకున్నటువంటి విషయములకు ప్రాతిపదికలు కాలేవు. అటువంటి వాడు మంచి పనులు చెయ్యలేడు. కాబట్టి ఋషుల చేత ఇవి నిరసింపబడిన గుణములయ్యే, వీటిని ఋషులైనటువంటి వారు అంగీకరించారు. కాబట్టి ఈ గుణములను పక్కన పెట్టనటువంటి వాడు పరమోత్కృష్టమైనటువంటి మోక్షపథమునందు ప్రయాణము చెయ్యలేడు. చుట్టము పగాయను భేదం పెట్టి జనుల వలన తగులదు, ఎల్లప్పుడూ ఎప్పట్టున అద్దానను మది పుట్టదు, సంతోష హాని బుద్ధాత్మునకు. ఎవరినో చూడగానే వీళ్ళు నావారు, వీరు నాకు చిమ్మినవారు, వీరు నా యందు ప్రీతి ఉన్నవారు అన్న భావన పొటమరించి ప్రీతి కలగడం, లేకపోతే వీరు నా యందు ప్రీతి లేనివారు అన్న భావన కలిగి వారి యందు నిరసన భావన పొందడం, ఇటువంటివి ఎవరి యందు ఉండవో, ఎవరు ఎవరిని చూసినా సంతోషంగా ఉండగలరు, సమబుద్ధితో ఉండగలరు, అటువంటి భేదభావం లేని కారణం చేత ఎవరి మనసులో సంతోషము లుప్తము కాదు, ఎవరి మనసులో సంతోషము తగ్గదు, ఎప్పుడూ సంతోషముగా ఉండగలరు, వారు మోక్షపథమునందు ప్రయాణం చేస్తున్నవారు ధర్మరాజ. అట్లాగే జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను గెలిచినటువంటి వాడెవరుంటాడు అంటే, చూడకూడని వైపు కన్ను తనంత తానుగా వెళ్ళదు, ఒకవేళ చూడకూడనిది చూసినా ఆయన మనసు కదలదు, శబదమాదులను పొందినవాడు. అటువంటి స్థితిని ఎవడు పొందాడో, ఏది చూసినా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమద్ ఉర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని, ఏది లోకంలో ప్రకాశవంతంగా కనపడినా ఇది సాక్షాత్ పరదేవత యొక్క అనుగ్రహం మిక్కుటంగా అక్కడ కనపడుతోంది అని
మనసులో వెంటనే ఎవడు నమస్కరించగలడు అటువంటి ఉదాత్త భావములు ఉత్తమ భావనలు ఎవరియందు ఉన్నాయో వాడు ఎప్పుడూ హృదయమునందు శాంతిని పొంది ఉంటాడు. అటువంటి శాంతిని పొందినటువంటి వాడు నిజానికి శాశ్వతమైనటువంటి సుఖమును పొందే ఉన్నాడు. ఇక అది కాకుండా ఈ వికారములను పొందకుండా ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన ఎందు దుష్ట సంకల్పములు కలిగే అవకాశము లేదు, దుష్టమైనటువంటి కార్యములు చేసే అవకాశము లేదు. కాబట్టి అటువంటి స్థితిని చేరుకున్నవాడెవరో వాడు మోక్షమును పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందడానికి సిద్ధపడుతున్నవాడు. అంటే ఈశ్వరుడి చేత ప్రతిపాదింపబడినటువంటి పుణ్య సంబంధమైనటువంటి విహిత కర్మాచరణము మాత్రమే చేసి అటువంటి కార్యములు చేసిన కారణం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఆత్మను అనుభవంలోకి తెచ్చుకొని అట్లా తెచ్చుకున్న కారణం చేత శాశ్వతమైనది అశాశ్వతమైనది నిత్యమైనది అనిత్యమైనది వివేకము చేత విభాగం చేసుకుని ఏది నిత్య వస్తువో ఆ నిత్య వస్తువు తానని తెలుసుకుని అనిత్య వస్తువును పరిత్యజించి విస్మరించి తాను నిత్య వస్తువుగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానం అంకురించి అద్వైతానుభూతిని పొందినవాడు ఇక్కడే మోక్షమును పొందినవాడే. వాడు ఎప్పుడో దేహము పడిపోయిన తరువాత మోక్షమును పొందినటువంటి వాడు కాడు, జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి మోక్షమును పొందినవాడు ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు ప్రారబ్ధకర్మగా ఆ అయిపోయిన తరువాత కర్మశేషం ఒకనాడు శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయిన తరువాత ఆయన విదేహమోక్షమును పొందారు అంటారు. జీవన్ముక్తుడు విదేహముక్తుడు అని రెండు మాటలు. అంటే శరీరము పడిపోయిన తరువాత ఇక శాశ్వతము అనంతమైన ఆత్మగా నిలబడిపోయాడు. ఇక జనన మరణ చక్రమనందు తగులుకొనడు గనక పునర్జన్మ పొందాడు. అటువంటి స్థితిని ఎవరు చేరుకుంటాడో వాడికి ఇవి సోపానములు. ఈ సోపానముల మీద నడిచినటువంటి వాడు చిట్ట చివరికి అటువంటి అనుగ్రహాన్నే పొందుతాడు, మోక్షమును పొందుతాడు ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు చెప్పిన తరువాత ధర్మరాజు గారు కాలము యొక్క విభాగం గురించి విభజన గురించి నాకు తెలియచేయవలసింది అని ప్రార్థన చేస్తే భీష్ముడు ఆ సూక్ష్మమైనటువంటి విభాగం గురించి మాట్లాడుతూ 18 నిమిషములైతే ఒక కాష్ట, 30 కాష్టలైతే ఒక కళ, 360 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక అహోరాత్రము, 30 అహోరాత్రములు ఒక మాసము, 2 మాసములు కలిస్తే ఒక ఋతువు, అటువంటివి 6 ఋతువులు కలిస్తే ఒక సంవత్సరం, అటువంటి ఋతువులు 3 ఋతువులు కలిసి ఒక ఆయన మనబడుతుంది. అందుకే ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పి ఒక సంవత్సరంలో 2 ఆయనములు ఉంటాయి. ఈ ఉత్తరాయణాన్నంతటినీ కూడా అగ్నిమార్గమని దక్షిణాయనాన్ని ధూమ మార్గమని అంటారు. మొదటిది మంచి గతులను కల్పిస్తుంది, 2వది దుర్గతిని కల్పిస్తుంది. అందుకని మొదటి దానిని శుక్లగతి అని 2వ దానిని కృష్ణగతి అని పిలుస్తారు. ఇక కాల మానవులకు సంబంధించినంత వరకు మనుష్యులకు 1 నెల పూర్తయితే పితృదేవతలకు 1 రోజు పూర్తయినట్టు, అట్లాగే మనుష్యులకు 1 సంవత్సరం పూర్తయితే దేవతలకి 1 రోజు పూర్తయినట్టు. అంటే మనకి 1 నెల పూర్తయిపోతే పితృదేవతలకి 1 రోజు పూర్తయిందని గుర్తు, మనకి 1 సంవత్సరం పూర్తయిపోతే దేవతలకి 1 రోజు పూర్తయిందని గుర్తు అని చెప్పి భీష్మాచార్యుల వారు యుగముల యందు 1000000 సంవత్సరములు ఉంటాయి, 1,00,000 సంవత్సరములు ఉంటాయి ఈ విభాగాన్నంతటినీ కూడా తెలియచేసి ఆయా యుగముల యందు ఉండేటటువంటి ప్రధానమైన లక్షణములను చెప్తున్నారు. వరుస కృత త్రేతా ద్వాపర కలియుగముల తపంబు భవ్య జ్ఞాన స్ఫురణము యజనము దోషాధరమును మానవులకున్ ప్రధానత కలుగున్. ఒక్కొక్క యుగమునందు ధర్మరాజా ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందులో కృతయుగం వచ్చేటప్పటికీ మనుష్యులందరికీ కూడా జ్ఞానస్ఫూర్తి విశేషంగా ఉంటుంది. దేని గురించిన జ్ఞానము ఉండాలో అటువంటి జ్ఞానము జనుల యందు ప్రకాశిస్తుంది. ఏ జ్ఞానము ఉంటే ఇక మళ్ళీ పునరావృత్తి ఉండదో అటువంటి జ్ఞానమును పొందడం కృతయుగంలో చాలా తేలిక. అట్లాగే ఆ త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మనుష్యులు చక్కటి
జ్ఞానమును పొంది ఉంటారు. కృతయుగం దగ్గరికి వచ్చేటప్పటికి తపస్సుని కూడా పొంది ఉంటారు. కృతయుగానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రధానమైనటువంటిది తపస్సు. త్రేతాయుగానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం జ్ఞానమును పొందగలిగినటువంటి వైభవం. ఇక మూడవదైనటువంటి ద్వాపర యుగంలో యజ్ఞములు చేయడం అనేటటువంటి దాని యందు లోకులకు ప్రీతి ఉంటుంది, ఎక్కువగా యజ్ఞములు చేస్తారు. కలియుగం వచ్చేటప్పటికీ ఏవి చెయ్యకూడదని నిషేధింపబడ్డాయో అవి చెయ్యడంలోనే ఎక్కువ అనురక్తి ఉంటుంది. అది యుగం యొక్క లక్షణం. కాబట్టి ధర్మరాజా, కృతయుగంలో అయితే తపస్సు యందు, త్రేతాయుగంలో అయితే జ్ఞానమునందు, ద్వాపర యుగంలో అయితే యజ్ఞమునందు, కలియుగమునందైతే దోషమునందు. దోషము అంటే ఏది చెయ్యకూడదో అటువంటి వాటి యందు ప్రీతి కలిగి ఉంటారు. న్యాయంబులు, ధర్మంబులు, ఆయువులు, తనూబలములు అంతంతకు వత్స ఎంతయు తరుగున్ త్రేతాయుగము తొడంగి మనుజతతి కరయంగన్. త్రేతాయుగం తర్వాత నుంచి కూడా క్రమంగా న్యాయము, ధర్మము, ఆయుర్దాయము, శరీరమునకు బలము తగ్గిపోతుంటాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మరీ బాగా క్షీణించిపోతాయి. ఇవి యుగమునందుండేటటువంటి లక్షణములు అని చెప్తూ ఆయన కొన్ని కొన్ని విశేషాలని చెప్పారు. ఆ భీష్మాచార్యుల వారు మనిషి ప్రధానంగా నాలుగు ఆశ్రమముల యందు ఉంటాడు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అని నాలుగు ఆశ్రమములు. ఈ నాలుగు ఆశ్రమములలో మొదటిదైనటువంటి బ్రహ్మచర్యాశ్రమాన్ని మొట్టమొదట వ్యక్తి ఆశ్రయిస్తాడు. ఈ ఆశ్రయంలో ఉండగా మృత్యుడి వలె గురువుకి సేవ చేస్తుంటాడు. ఎందుకంటే జ్ఞానమంతా గురువు వలన అందాలి కాబట్టి గురు శుశ్రూష చేసి, గురుసేవ చేసి, తద్వారా గురువుల యొక్క అనుగ్రహంతో జ్ఞానమును పొందడానికి వీలుగా గురుసేవ ప్రధానంగా బ్రహ్మచర్యాశ్రమాన్ని గడుపుతాడు. అట్లాగే గురువు భోజనం చేసిన తరువాత తాను భోజనం చేస్తాడు. ఎందుకని అంటే గురోచ్ఛిష్టం తేజోకారకము అనేటటువంటిది ప్రధానమైన విశ్వాసముగా పొంది ఉంటారు. అలా పొంది ఉన్న కారణం చేత గురువు భుజించిన తరువాత భుజిస్తూ ఉంటారు. అట్లాగే గురువుగారు పడుకున్న తర్వాత గురువుగారికి సేవ చేసి వారు శరీరంలో ఉంటే కదా మంచి మాటలు చెప్పడం, అందుకని వారు సుఖనిద్రని పొందాలి అని, వారు పొందిన బడలిక తీరాలి అని, వారి పాదములకు సేవించి అంటే కాసేపు కాళ్ళు పట్టి శిష్యుడు కూడా విశ్రమిస్తూ ఉంటాడు. గురుసేవ ప్రధానంగా గురువు కన్న తండ్రి ఎలా చూస్తాడో అట్లా శిష్యుల్ని చూసుకుంటూ ఉంటాడు. గురుపత్ని కన్న తల్లి ఎలా చూసుకుంటుందో శిష్యుల్ని అలా చూసుకుంటూ ఉంటుంది. దాని చేత ఆ గురుసేవ ద్వారా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది వారి అనుగ్రహము ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తాడు. బ్రహ్మచర్యాశ్రమమంతా కూడా ప్రధానంగా జ్ఞాన సముపార్జనకు సంబంధించినటువంటి ఆశ్రమము. తర్వాత జీవితంలో పావు వంతు గృహస్థాశ్రమంలో గడుపుతాడు. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సవినయంబున తన శక్తితో గురునకు దక్షిణ ఇచ్చి ఆతండు వనుపగా సమావర్తన కార్యంబు నడపి వివాహమై హవ్య కవ్యముల అతిథి తోషణ బాంధవ పోషణంబుల సత్య భాషల నిజధార పరత పుత్ర సంశిక్షన్ క్రతు విశేషంబులనొక ఆయురంశంబు గడపి గృహస్థ ధర్మవృత్తి కృతకృత్యుడగున్ అగ్ని విడువ కడవిన్ పూరి పంటల ఫలమూలములను భిక్షుపూజ సలుపుచు పరిశిష్టములు భుజించి తపముసేత వానప్రస్థ ధర్మసరణి. ఆ తర్వాత పావు వంతు జీవితాన్ని గృహస్థాశ్రమంలో గడిపేటప్పుడు వినయంతో బ్రహ్మచర్యంలో గురువుగారిని సేవించి జ్ఞానమును పొందిన తరువాత గురువుగారికి నువ్వు బయలుదేరి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అని చెప్పిన తరువాత సమావర్తనం చేసి గురువుగారికి ఇవ్వవలసినటువంటి దక్షిణ ఇచ్చి గురువుగారిని సంతోషపెట్టి, అంటే దక్షిణ కోసం చెప్తారని కాదు కానీ గురువుగారికి దక్షిణ ఇచ్చి సంతోషపెడుతూ ఉంటారు. ఒక్కొక్కచో గురువుగారు పుచ్చుకోకపోవచ్చు కూడా. కాబట్టి దక్షిణ ఇచ్చి సంతోషపెట్టి అక్కడ నుంచి బయలుదేరి వచ్చి గృహస్థాశ్రమ ప్రవేశం కొరకని వివాహము చేసుకొని, ఆ వివాహము వలన కామమును ధర్మముతో ముడివేసుకొని ధర్మపత్నితో కలిసి తాను
జీవితాన్ని పంచుకున్న కారణం చేత ధార్మికమైనటువంటి సంతానమును అర్ధరూపంగా పొంది అగ్నిని సేవించి యజ్ఞయాగాది క్రతువులను నిరపి బిడ్డలను పొంది ఆ బిడ్డలను చక్కగా ధార్మికంగా వృద్ధిలోకి తీసుకొచ్చి చేయవలసినటువంటి క్రతువులన్నింటినీ కూడా నడుపుతూ ఆ గృహస్థాశ్రమ ధర్మం పూర్తయిపోయిన తరువాత ఒక పావువంతు జీవితాన్ని నేను గృహస్థాశ్రమం కొరకు విచ్చించానన్న తర్వాత భార్యతో కలిసి కానీ తాను ఒక్కడు కానీ అంటే భార్య లేకపోయినా భార్య అప్పటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా అంటే శరీరం వదిలిపెట్టేసినా లేదా ఆమె బిడ్డల దగ్గర ఉంటాను నేను ఏ ఆరోగ్య కారణము చేతనైనా ఉండిపోతే తాను వానప్రస్థమునకు వెళ్ళాలనుకుంటే లేదా భార్య నేను వస్తానంటే ఆమెని కూడా తీసుకొని వానప్రస్థాశ్రమానికి ప్రవేశించి ఆయన ఆ వచ్చినటువంటి అతిథులను ఆ భిక్షులు ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వారు బ్రహ్మచార్యాశ్రమంలో ఉండేటటువంటి వారు ఉంటారో అటువంటి వారు వచ్చినప్పుడు వారిని సేవిస్తూ వారికి అన్నం పెడుతూ భిక్షని ఇస్తూ ఏ విధమైనటువంటి రాగద్వేషములు లేకుండా మమకారమును విడిచిపెట్టి కేవలము ఆ తత్సంబంధమైనటువంటి జ్ఞానమును పెద్దల వలన పొందుతూ తపస్సుతోటి శేష జీవితాన్ని గడపాలనేటటువంటి ఉద్దేశ్యంతో తాను తరించడం కోసమని చెప్పి కేవలము భగవంతుని యందు మాత్రమే మనసు నిలబెట్టి ఇక అనుష్ఠానము చేసేటటువంటి కాలమునకు వానప్రస్థాశ్రమము అని పేరు. వానప్రస్థాశ్రమము తర్వాత తనకి ఏర్పడినటువంటి వైరాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ నాలుగు ఆశ్రమముల ద్వారా మనిషి తరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆశ్రమములను దాని కొరకు వినియోగించుకొని జీవుని యొక్క అభ్యున్నతి కొరకు మనిషి వాడుకోవలసి ఉంటుంది అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు. తర్వాత ధర్మరాజు గారు ఆ భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ, ఓ భీష్మాచార్య, ఇప్పుడే కదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గొప్ప కార్యమును నిర్వహించగలిగినటువంటి శక్తి కలిగిన వారు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు, మనోబలం కలిగినటువంటి వారు, ఎందరో రాజులు మడిసిపోయారు. ఒక్కడు కూడా తన ప్రాణములకు తాను ప్రభువు కాలేకపోయాడు. రాజ్యములకు ప్రభువు కాగలిగాడేమో, ప్రాణములకు ప్రభువు కాలేకపోయాడు. ఆ ప్రాణములు ప్రభువుకి చెప్పి వెళ్ళిపోలేదు, అవి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయాయి. ఎవడూ ప్రాణములకు ప్రభువు కాలేదు. అలా ప్రభువు కాకుండా చేసి ప్రాణములను తీసుకుపోగలిగినటువంటిది మృత్యుదేవత అని పిలవబడుతుంది కదా. అసలు ఆ మృత్యుదేవత ఎవరు, ఎక్కడ నుంచి ఆవిడ సంభవించింది, ఆవిడ ఎందుకు ప్రజలని చంపుతూ ఉంటుంది, ఎట్లా చంపుతూ ఉంటుంది, నాకు ఆ మృత్యుదేవత గురించి తెలియచేయవలసినది అని చెప్పి ప్రార్థన చేస్తే సర్వజ్ఞుడైనటువంటి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఒకనకొకప్పుడు బ్రహ్మదేవుడు లోకములనన్నిటినీ కూడా సృష్టించాడు. సృష్టించినటువంటి వాడు సృష్టి ప్రధానంగా ప్రజలను సృష్టి చేస్తూ వెళ్ళిపోతే అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంతగా జన సమర్థం, జీవ సమర్థం పెరిగిపోయింది. అంత సమర్థమైపోయి ఎక్కడ చూసినా జనులే, ఎక్కడ చూసినా ప్రాణులే, అంత కిటకిటలాడిపోయింది, ఇరుకైపోయింది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా చోటు లేదు. అటువంటి స్థితి ఏర్పడితే ఆయన చూశాడు, అయ్యో నేను చేసినటువంటి సృష్టి వలన ఇటువంటి ఉపద్రవం ఏర్పడిందని, ఇప్పుడు ఆ సృష్టి యందు ఉన్న జీవరాశుల యొక్క సంఖ్య ఎలా తగ్గించాలి అనేటటువంటి ఆలోచన ఆయన యందు చాలా బలవత్తరమైపోయి, ఎలా తగ్గించేయాలి అనేటటువంటి ఆలోచన అంతగా పెరిగిపోతే దాని వలన పుట్టినటువంటి వేడిలోంచి ఆ గొప్ప అగ్ని సంబంధమైనటువంటి తేజస్సు కనుక ఆ వేడి లోకములనన్నింటినీ కూడా కాల్చేయడం మొదలుపెట్టింది. కాల్చివేయడము అనేటటువంటిది ప్రారంభమైనప్పుడు ఇంతమంది అంతమంది అని ఉండదు, విశేషమైనటువంటి జనక్షయం అయిపోతుంది, ప్రాణిక్షయం అయిపోతుంది. అటువంటి సమయంలో పరమేశ్వరుడు చూశాడు. చూసి చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి, త్రినయనుడు వచ్చి అతని దేర్చే అతడా తెరంగెరింగించి అయ్యగ్ని నుడిపే అప్పుడు పుట్టే తదీంద్రియ వ్రజమున ఒక్క అంగన రక్తాక్షి ఉజ్వలాంగి.
పరమశివుడు వచ్చి ఇలా నువ్వు కోపాన్ని పొందితే ఎలా జీవరాశుల్ని తగ్గించాలి అని మనసులో ఆలోచనలు విశేషంగా పెంచుకుంటే అందులోంచి వచ్చినటువంటి వేడి వలన ఆ అగ్ని వలన ఒక్కసారి జనక్షయం అయిపోతుంది కదా. కాబట్టి నువ్వు అటువంటి ఆలోచనను ఉపశమింపచేసుకుని ఇది ఒక పద్ధతి ప్రకారం జరగడానికి వీలుగా ఆలోచన చెయ్యి అన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఇంద్రియాల నుండి ఒక స్త్రీ ఉద్భవించింది. ఆయన ఆ స్త్రీ వంక చూశాడు, తన ఇంద్రియములలో నుంచి పుట్టినటువంటి ఆ స్త్రీ వంక. ఆమె దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంది. ఆ దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతున్నటువంటి స్త్రీని ఓ మృత్యుదేవత అని పేరు పెట్టి బ్రహ్మగారు పిలిచాడు. పిలిచి, నీకు వీడు బలమైన వాడు, వీడు బలమలేనివాడు అన్న మాట అన్వయము కాదు. నీ ముందు ఎవరైనా పడిపోవలసిందే. ఈ ప్రాణి బలము కలిగినది, ఈ ప్రాణి బలము లేనిది అన్న సంబంధం నీకుండదు. నువ్వు గ్రసించాలనుకున్నప్పుడు, నువ్వు పడగొట్టాలనుకున్నప్పుడు, నువ్వు చంపాలనుకున్నప్పుడు బలము కలిగిన దానిని చంపగలవు, బలము లేని దానిని చంపగలవు. నీకు అటువంటి శక్తిని ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉండేటటువంటి ప్రాణులను ఆయా సమయములయందు పడగొట్టు. అంటే ఆమె బోరున ఈడ్చి, నేను ఎట్లా ఈ సంహార ప్రక్రియ చేస్తాను, నేను ఎలా చంపుతాను, నేను ఇది చెయ్యలేను, ఎందుకంటే ఇది క్రూర కార్యం, కాబట్టి నన్ను దీనికి వినియోగించకుండా దయచేసి ఏదైనా ధర్మకార్యానికి వినియోగించు అని ఆమె ఏడుస్తుంటే, ఆమె ఏడుస్తున్నప్పుడు కళ్ళ నుంచి పడినటువంటి బిందువుల్ని బ్రహ్మగారు తన యొక్క దోషిలితో పట్టాడు. పట్టి, నువ్వు ఇందుకే జన్మించావు, నిన్ను నేను ఇందుకే సృజించాను, కాబట్టి నువ్వు ఈ కార్యక్రమమే చెయ్యాలన్నాడు. ఆమె అటువంటి క్రౌర్యముతో కూడుకున్న కార్యాన్ని చెయ్యలేక చాలా బాధపడి, నేను ఇటువంటి పని చేస్తే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆయన స్నేహితులు, బంధువులు, లేదా ఆవిడ బంధువులు, ఆవిడ స్నేహితులు చుట్టూ చేరి ఏడుస్తారు. లేచినది మొదలు ఈ ఏడుపులకు కారణం నేను కాలేను, నేను తపస్సు చేసుకుంటానంటే బ్రహ్మగారు నవ్వి ఊరుకున్నాడు. ఆమె వెంటనే కౌశికి, గంగ, నంద మొదలైనటువంటి అనేకమైన పవిత్ర నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తోంది. ఆమె హిమవత్ పర్వత శిఖరాన్ని చేరింది. చిట్ట చివరికి గొప్ప నిష్ఠతో తపస్సు చేస్తోంది. ఇలా తపస్సు చేస్తుండగా బ్రహ్మగారు ఆవిడ దగ్గరికి వచ్చి, ఓ బిడ్డ, నువ్వు చేస్తున్నటువంటి తపస్సుని విడిచిపెట్టు, ఎవరు ఏ కార్యక్రమం కోసం సృజింపబడ్డారో వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. కర్తవ్యాన్ని నిర్వహించడంలో సంతోషాన్ని పొందాలి తప్ప మనకిష్టమైనది ఎంచుకుని కాదు కదా. కాబట్టి నువ్వు ఎటువంటి కర్తవ్యము కొరకు సృజింపబడ్డావో ఆ కర్తవ్యమును నెరవేర్చడం ద్వారా లోకమునకు ప్రయోజనం చేస్తున్నావు, ఈశ్వరుడి యొక్క ఆలోచనకు దోహదం చేస్తున్నావు అన్న విషయాన్ని స్మృతిలో పెట్టుకో. కాబట్టి నువ్వు నేను చెప్పిన పని చేయవలసింది, తపోనిష్టని విడిచిపెట్టవలసినది అన్నాడు. ఆ స్త్రీ, కాదు కాదు, దయతో నన్ను రక్షించు, ఈ ప్రజాసంహారం తప్ప ఇంకొక కార్యాన్ని అప్పజెప్పమంది. కానీ ఆయన అన్నాడు, ఈ ప్రజాసంహారం అనేటటువంటిది జరగవలసిన ప్రక్రియ, తప్పదు, లేకపోతే లోకమునందు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రాణులు పుట్టడం పెరగడమే తప్ప మరణించడం అనేది లేకపోతే దాని వలన వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి నువ్వు అనుగ్రహించు అంటే ఆమె ఇక ఆయన మాటలు కాదనలేక, నేను అట్లాగే చేస్తాను, కానీ ఆ సంహార ప్రక్రియకి ఏమి కారణములు అంటే, ఆయన, నువ్వు ఒకప్పుడు నేను ఈ పని చెయ్యలేనని బాధపడ్డావు, ఆ బాధపడ్డప్పుడు, ఏడ్చినప్పుడు నీ కంటి వెంట పడినటువంటి బిందువులను నేను చేతితో పట్టాను, అవన్నీ కూడా రోగములుగా మారిపోతాయి. ఈ రోగములు ప్రాణులను పట్టుకుంటాయి. నిజానికి నువ్వు చెయ్యవలసినది ఆఖరణ ప్రాణం తీయడం. నిజానికి ప్రాణం పోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటిని ఆ రోగం చేసేస్తుంది. నీ కన్నీటి బిందువులలోంచి పుట్టినటువంటి రోగములు ఆయా సమయములకు ఇక ప్రాణమును వదిలిపెట్టాలన్న వేళకి ప్రాణులను చేరుతాయి. దానికి తోడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ ప్రాణికి ఆ ప్రాణి, తనంత తానుగా కామము క్రోధము అనబడేటటువంటి రెండు గుణముల యొక్క ఉద్రేకము వలన ఏర్పడినటువంటి
కార్యములు ఏవి చేశాడో అవి కూడా అతని ప్రాణములు పోవడానికి కావలసినటువంటి పరిస్థితులను సిద్ధం చేస్తాయి. కాబట్టి నిజానికి వాటితోటే ప్రాణులన్నీ మరణిస్తూ ఉంటాయి. నువ్వు నిమిత్త మాత్రంగా ఈ పని చెయ్యాలి. నీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను. పురుషుండును అంగనయును నపుంసకుండు అగుము పుత్రిక, పురుషుని అంగనను నపుంసకుని చంపువేళల పొందకుండు పాపమును, ఇది ధర్మమై పరగు నీకు. నువ్వే పురుషుడిగా మారిపోతుంటావు, నువ్వే స్త్రీగా మారిపోతుంటావు, నువ్వే నపుంసకుడుగా మారిపోతుంటావు. ఎందుకని, ఒక స్త్రీని చంపవలసి వచ్చినప్పుడు నువ్వు పురుషుడిగా ఉంటే అయ్యయ్యో ఇప్పుడు ఈమెని చంపేస్తే ఈ కుటుంబం అంతా ఇలా ఆధారపడి ఉంటుంది కదా ఒక స్త్రీ మీద. తెల్లవారు లేస్తే అమ్మా అని పిల్లలు ఏడుస్తారు, ఆవిడ లేదని ఆయన ఏడుస్తాడు, ఆయనకి పుణ్యకార్యాలు చేసుకునే శక్తి పోయింది, ఆ పిల్లలకి తల్లి రక్షణ పోయింది అని చంపలేకపోవచ్చు. నువ్వు స్త్రీగా ఉంటే పురుషుణ్ణి చంపేటప్పుడు సౌమ్యభావన చేత చంపలేకపోవచ్చు. స్త్రీగా కానీ పురుషుడుగా కానీ ఉంటే నపుంసకుణ్ణి చంపలేకపోవచ్చు. అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను. పురుషుణ్ణి చంపేటప్పుడు పురుష రూపాన్ని పొందుతావు, స్త్రీని చంపేటప్పుడు స్త్రీ రూపాన్ని పొందుతావు, నపుంసకుణ్ణి చంపేటప్పుడు నపుంసక రూపాన్ని పొందుతావు. పొంది ఆ రూపములతో ఆయా వ్యక్తులను సంహరిస్తుంటావు, ఆ ప్రాణులను సంహరిస్తుంటావు. కాబట్టి నీకు మనసునందు విశేషమైనటువంటి వైక్లభ్యము కలగకుండా ఉంటుంది అని చెప్పి జనసంహారము చెయ్యడానికి ఆమెకు అధికారం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ మృత్యుదేవత ప్రాణుల యొక్క ప్రాణములను అపహరించగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. కాబట్టి ఆవిడ అన్ని ప్రాణుల ప్రాణముల మీద ప్రభుత్వమును పొంది ఉంది తప్ప ఎంతటి మహావీరుడైనా, ఎంతటి విద్వాంసుడైనా, ఎంత అధికారి అయినా, ఎంత గొప్పవాడైనా తన ప్రాణముల మీద మాత్రం ఆయనకు అధికారం ఉండదు. ఆమె ఒగ్గడించాలనుకున్నప్పుడు ఒగ్గడిస్తుందంతే. మరి దేవతాస్వరూపం ఎందుకైంది అంటే జర్జరీభూతమైనటువంటి శరీరం నుంచి కూడా విడుదల పొందడానికి జీవుడు ఇష్టపడక శిథిలమైపోయినటువంటి కోటలో ఉండాలనుకున్నటువంటి రాజుల ఇంకా ఆ శరీరమునందే వాసం చేయడానికి వెంపర్లాడుతున్నటువంటి సమయంలో ఇంకా ఈ కోటలో ఉండి ఈ శరీరంలో ఉండి ఏ ఉత్తమ కర్మలు చేసుకుంటావు, ఇది ఎందుకు పనికొస్తుందని ఆ శరీరము నుంచి విడుదల పొందించి మళ్ళీ పునర్జన్మయందు ఇంకొక తేజోవంతమైన శరీరమును పొందడానికి ఆమె యువతల పార్శ్వమునందు కారణమవుతోంది కాబట్టి జీవుడికి అనుగ్రహ ప్రదాతయే కాబట్టి దేవతాస్వరూపమే. అందుకే సనాతన ధర్మంలో మృత్యువుని కూడా దేవతగా కీర్తించగలిగినటువంటి ఆ వైభవాన్ని పొందింది. కాబట్టి మృత్యుదేవత అనబడేటటువంటి పేరుతో చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్తయే సృష్టించాడు. ఆమె కారణముగా ప్రాణులు పడిపోతుంటాయి, దాని చేత లోకము కొత్త ప్రాణులు పుడుతుండడం, పెరుగుతుండడం, వాళ్ళు అనుభవిస్తుండడం, ఎవరికి కావలసినటువంటి సౌకర్యం వారికి లభించేటట్టుగా పరమేశ్వరుడు చూశాడు. స్వస్తి.